ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, సాత్వికం అనేది బలహీనత కాదు, నిజానికి అది ఒక గొప్ప ఆత్మబలం. ఇది యేసు ప్రభువులో ఉన్న ఒక గొప్ప లక్షణం. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. ప్రియులారా, మనం యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గమనించడం ద్వారా సాత్వికం అంటే ఏంటో అర్థం చేసుకోగలం. సాత్వికం అనేది సాతానుకు పాపానికి వ్యతిరేకంగా సత్యం పక్షాన బహుబలంగా పోరాడే ఆధ్యాత్మిక యోధుడి వ్యక్తిత్వానికి అనుగుణమైన ఒక గొప్ప లక్షణం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అని. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించినా వాటిని మనం వినయంతో అంగీకరించేవారముగా ఉండాలి. దేవుని కోసం బాధలను అనుభవించడానికి హేళన తిరస్కారం పాలైనా కోపం ప్రతీకారం చూపకుండా ఉండడానికి మనం సిద్ధపడాలి. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని. సహోదరి సహోదరులారా, మనము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు సాత్వికుడవు, దీన మనస్సు గలవాడవు తండ్రి. మేము నీ మనస్సు కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ అడుగుజాడలయందు మేము నడుచుకున్నట్లు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.